ఇది ఒక వైర్లెస్ యుగం. సెల్ఫోన్లు, టీవీలు, రేడియోలు, శాటిలైట్లు, చివరకు బ్లూటూత్ వ్యవస్థలన్నీ కూడా వైర్లెస్ విధానం ఉపయోగించే పనిచేస్తున్నాయి. మన పాఠ్యపుస్తకాల్లో మార్కోని క్రీస్తుశకం 1901వ సంవత్సరంలో వైర్లెస్ ద్వారా మోర్స్ కోడ్ని ఇంగ్లండ్ నుంచి కెనడాకు పంపించినట్లు, రేడియో ప్రసారాలను కనుగొన్నట్టు చదువుకున్నాం. కానీ నిజానికి ఈ విషయంలో భారతదేశం మోసపోయింది. మనకు అన్యాయం జరిగింది. మొట్టమొదట ప్రపంచానికి ఈ విధమైన వైర్లెస్ ప్రసార పద్ధతిని కనుగొన్నది మన భారతీయుడైన సుప్రసిద్ధ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఇతను 1895 కలకత్తాలో ప్రజల మధ్యన ఒక ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శనలో అతను గన్ పౌడర్ను పీల్చి మైలు దూరంలో ఉన్న గంటను మోగించి ప్రసార తరంగాలను రుజువు చేశారు. 1895లో ఎలక్ట్రీషియన్ అనే వైజ్ఞానిక పత్రిక డిసెంబర్ సంచికలో ఈ ప్రయోగం గురించి ప్రచురించింది. సెప్టెంబర్ 21 ఇంగ్లండ్లోని రాయల్ ఇన్స్టిట్యూట్లో బోస్ ప్రదర్శనా ప్రసంగాన్నిచ్చారు. దీనిలో వైర్లెస్ ప్రసారానికి కావలసిన ఒక ముఖ్యమైన పరికరం కోహెరర్ తయారీ. దానిలో వాడబడే కండక్టర్ల మధ్య మెర్క్యూరియును ఉపయోగించడం, దీనితోపాటు టెలిఫోన్ను కూడా ఉపయోగించే టెక్నాలజీని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బోస్ ఉపయోగించారు. కానీ 1901వ సంవత్సరంలో మార్కోని బోస్ ఉపయోగించిన విధానాన్ని వాడి అందరికంటే ముందుగా పేటెంట్ చేసుకుని మన విజ్ఞానాన్ని అతడు తొలి వైర్లెస్ ప్రచారంగా ప్రదర్శించాడు. పలువురు శాస్త్రవేత్తలు మార్కోరిని అతడు ఉపయోగించిన కోహెరియర్ ఎక్కడిదే అని ప్రశ్నించగా తన బాల్య స్నేహితుడు ఎల్ సోలార్ బహూకరించాడని చెప్పాడు. 1901 మే 17 బోస్ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక ఉత్తరం రాశాడు. అందులో తన ఉపన్యాసానికి వెళ్లకముందు ఒక ప్రఖ్యాత టెలిగ్రాఫ్ కంపెనీ అధినేత తన వైర్లెస్ విజ్ఞానాన్ని పేటెంట్ చేయమని, అందుకోసం తనకు 50% లాభాల వాటా ఇస్తానని, భిక్షగానివలే తనని ప్రాధేయపడినట్లు, అందుకు బోస్ నిరాకరించినట్లు రాశాడు. ఆనాడు ఆ ప్రతిపాదనకు బోస్ అంగీకరించి పేటెంట్ తన పేరు మీద పొంది ఉండి ఉంటే భారతీయ విజ్ఞాన రంగంలో భావితరాలకు ప్రేరణగా నిలిచి, స్ఫూర్తిగా నిలిచి మరెన్నో భారతీయ పరిశోధనలు పాశ్చాత్తుల పాలుగాకుండా ఉండేవేమో. జై హింద్, జై భారత్.